వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా నేడు పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ బైక్ ర్యాలీ నిర్వహించారు. రిలే నిరాహార దీక్షల శిబిరం వద్ద దీక్షలో ఉన్నవారికి మద్దతు తెలిపి 90% మందికి రాష్ట్ర విభజన ఇష్టం లేదని 4 సంవత్సరాలుగా గుర్తురాని హోదా నేడు గుర్తురావడం హాస్యాస్పదమన్నారు. వైఎస్ఆర్సీపీ మొదట్నుండి హోదా కోసం కట్టుబడి ఉందని, రాష్ట్రాభివృద్ధి కేవలం హోదాతో మాత్రమే సాధ్యమవుతుందన్నారు. హోదా ఉన్నప్పుడే పరిశ్రమలు వస్తాయని, పన్నుల ద్వారా ఖజానాకు డబ్బు వస్తుందని, అప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని, నిరుద్యోగ సమస్య, రైతు సమస్య తీర్తాయని చెప్పారు. స్వయంగా ముఖ్యమంత్రి కుమారుడు, మన రాష్ట్ర మంత్రి 2014లో నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా కొరకు పార్లమెంటులో వాగ్దానం చేశారని చెప్పడం వల్ల వారి అవగాహన ఎంతో తెలిసిపోతుందని తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి సాధించే దాంట్లో భాగంగా 4 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి మనం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినందుకు ఈరోజు ప్రత్యేక హోదా అనే విలువ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి తెలియడం జరిగింది. కేంద్రం అంతా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్క చూస్తూ ఉన్నారంటే ఇది రాష్ట్ర విభజన అంటే మీకు రాష్ట్ర విభజనకు ప్రత్యేక హోదాకు తేడా తెలీదు, మన్మోహన్ సింగ్ కు నరేంద్ర మోడీకి తేడా తెలీదు, ఎవరు ఎప్పుడు ప్రధానమంత్రి ఉన్నారో తెలీదు, రాష్ట్ర విభజన ఎప్పుడు జరిగిందో తెలీదు. మీరు కూడా ఈరోజు బైక్ ర్యాలీలు పెట్టుకొని సైకిల్ వేసుకొని జెండా వేసుకొని తిరుగుతున్నారంటే ఇది ఏమన్నా న్యాయమేనా అని చెప్పి ఒక్కసారి మనం అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలు ఇది ఎంత అపహాస్యంగా చేశారంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆమరణ నిరాహారంతో కూర్చొని ఇంకా సంవత్సరం సమయం ఉందనంగా రాజీనామా చేసి ఈరోజు ఒక వార్డు మెంబర్ను కానీ సర్పంచ్ను కానీ నెల రోజులు ఉన్నాయా రాజీనామా చేస్తామంటే వద్దు నేను నేను చేయను నా నెల కంప్లీట్ చేసుకున్నాక నెగుతా నేను ఎందుకు కష్టపడి ఎలక్షన్ గెలిచిన అంటారా లేదా? ఈరోజు ఒక సంవత్సరం ఉండి ఎంపీలు ఇంతమంది రాజీనామా చేస్తే రాజీనామా చేసిన దానికి నువ్వు సపోర్ట్ చేసేది పోయి నువ్వు ఏమని చెప్తున్నావు ఈరోజు? మొన్న ప్రత్యేక హోదా సాధన అని చెప్పి చూసినారా టీవీలో మహిళా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళది నాట్య ప్రదర్శన, మహిళా ఎమ్మెల్యేలతో నాట్య ప్రదర్శన. వీళ్ళు చూస్తే రౌండ్ రౌండ్ టేబుల్లు పెట్టుకున్నారు, అంటే మనం ఏడన్నా పెళ్లి చేసుకునేటప్పుడు రిసెప్షన్కు టేబుల్ పెడతాము, టేబుల్ పెట్టి ఒక్కొక్క టేబుల్లో 4 కూర్చొని కావాల్సిన పలహారు భోజనాలు కూల్ డ్రింకులు అన్ని నీళ్ళు ఇవన్నీ తాక్కుంటా తినుకుంటా ఆనందంగా మహిళా ఎమ్మెల్యేలు నాట్య ప్రదర్శన, నాట్య ప్రదర్శన ద్వారా ప్రత్యేక హోదా వస్తుందంట. ఎంత అసలు ఎంత అవలయ చూడండి. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎవరైనా కానీ మనకంటే అర్థమైపోయి వీళ్ళది ఏం చేత కాదు పెట్టదు పై నుంచి ఢిల్లీ నుంచి చూసే వాళ్లకు ఇది ఒక తమాషా మాదిరి కనపడుతుంది లేదా? మనం ఒక పక్క కష్టపడి చేస్తుంటే ఈ పక్క తమాషా. 6వ తేదీ వరకు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ పెట్టుకొని 3 రోజులు ఢిల్లీ పర్యటన పరిపాలన అది వేరే విషయం, కనీసము ఏ నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన కూడా లేకుండా నువ్వు నా అంత అనుభవం ఎవరికి లేదు, నా అంత చిత్తశుద్ధి ఎవరికి లేదు, నా అంత కష్టం ఎవరు చేయరంటే ఇవన్నీ వినేదానికి ఏమాత్రం ఇంపుకుంటాయి. అసలు ఈరోజు గ్రామాలలో కొంతమంది అనుకుంటారు ప్రత్యేక హోదా గురించి నాకేం వచ్చాయని చెప్పి రైతులు, పట్టణవాసులకు అందరికీ చదువుకున్న వాళ్ళందరికీ దాదాపు అందరికీ అర్థమైపోయింది. గ్రామాలలో ఒక రైతు సామాన్య రైతు అనుకోవచ్చు ప్రత్యేక హోదా వస్తే నాకేం వచ్చాయని చెప్పి. ఈరోజు చెప్తాం ప్రత్యేక హోదా అనేది వస్తే ఆటోమేటిక్గా రాష్ట్రంలో కేంద్రం నుంచి వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో అభివృద్ధికి సంబంధించినట్టు పెరుగుతాయి. ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్తా ఉన్నామంటే నీకు ఎంతమందికి ఆలోచన అవగాహన రాజకీయం పట్ల అనేది ఈరోజు మనం గమనించుకోవాలి. రేపు పొద్దున ఇదే వ్యక్తి అయినా ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రిగా చేసుకుంటే దానికి రాష్ట్రానికి అప్పగించడానికి ప్లాన్ చేస్తుండేది ఇది కాక మరి ఏమంటాడు ఇక్కడ వసూలు చేసిన డబ్బులు కరెక్ట్గా లెక్కేస్తే కర్నూలు జిల్లా మార్కెట్లు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే 10 జిల్లా మార్కెట్లకు మీరు డబ్బు కట్టాలేస్తా ఉన్నారు. ఈరోజు వచ్చి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని ఏం విచ్చలుడు ఏం చెప్పి అనుకుంటున్నారా? మనము మన భారతదేశంలో పెద్ద 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 అత్యంత దౌర్జన్యం చేసిన రాజ్యాలనే చూసి ప్రజలందరూ ముందుకొచ్చినారు, బ్రిటిష్ పరిపాలన కాంటి పరిపాలన చూసి ప్రజలు ముందుకొచ్చినారు. ఇవన్నీ కొంత నీడ ఉంటారులే ఎండకని చెప్పి కింద బండ్లు పెట్టుకుంటే అమాయకులు వాళ్ళతో పాటు వసూలు చేసినది నిజమా కాదా? అసలు
వాళ్ళు ఈ కింద ఉండే వాళ్ళందరూ కూడా ఎవరైతే ఫ్లైఓవర్ కింద ఉన్నారో 24,000 36,000 వసూలు చేసిన మాట నిజమా కాదా? 30 రూపాయలు మీరు బండ్లకు వసూలు చేయాల్సినది 30 రూపాయలు, 300 రూపాయలకు ఒక బండికి వసూలు చేసిన మాట నిజమా కాదా? కరెక్ట్ లెక్కచారం వేస్తే లెక్కచారం ఈ 4 సంవత్సరాలు టీడీపీ స్థానిక ఎవరైతే రాజకీయ. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11 ఛానల్ని. టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా టీవీ 11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు. www.tv11live.com లో లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11.